ఈ ముషిరాబాద్ నియోజకవర్గం మనం ఆల్్రెడీ చూసి ఉన్నాం ఈ నియోజకవర్గంలో మార్కెట్ ప్లేస్ పెద్దది అని చెప్పి ఇక్కడనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఐఏఎస్ ఇట్లా గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కువ మంది ఉంటారు సో మనతో పాటు ఇప్పుడు ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా వెళ్తుంది ప్రచారం ప్రచారంలో మీకు స్పందన ఎట్లా వస్తుంది ముషిరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ చాలా మంచి స్పందన ఉందమ్మా మేము నైట్ అండ్ డే ఇక్కడున్న ఏ సమస్యను కానీ సమస్యల పరిష్కారం గురించి ఎల్లవేళ్ళ పబ్లిక్లో ఉంటే పబ్లిక్ సమస్యల పరిష్కారం చేసుకుంటూ తిరుగుతూనే ఉంటాం మేము ఈనాడు అది కాకుండా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో బాగా పాతుకుపోయినాయి ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ పేరు కేసీఆర్ సార్ పేరు ముందు తీస్తుంటారు కేసీఆర్ గారు మాకు ఇంటికి పెద్ద కొడుకు అనే లెవెల్లో లేడీస్ మాట్లాడుతుంటారు గర్ల్స్ ఉన్న వాళ్ళు చూడు సార్ మాకు కేసీఆర్ గారు దయవల్ల మా అమ్మమ్మకు కళ్ళు వచ్చినాయి నవ్వు షీజ్ మంచి తిరుగుతుంది ఇంతకుముందు కట్ట పట్టుకుని తిరుగుతుండే మనిషిని పట్టుకుని తిరుగుతుండే అలాంటిది మంచిగా అయిపోయింది సార్ ఇప్పుడు ఎందుకంటే కంటి వెలుగు ప్రోగ్రామ్ తోటి చాలామంది స్పెషల్లీ మహిళలు చాలా బాగా అయినరు వాళ్ళు ఇళ్ళలో కూర్చొని ఇంట్లో కూర్చొని గ్లాస్ కనబడకపోయినా కానీ వాళ్ళకి ఐడియాతో నడుచుకుంటూ వేసేసి గ్లాసులు తీయడము ప్లస్ గిన్నెలు చేస్తారడము అలా చేస్తుండే వాళ్ళు వాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకోవాలి కన్ను బాగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలని తెలియక వాళ్ళు అట్నే ఉండిపోయినారు ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో దాంట్లో చెక్ చేసుకుంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి అక్కడనే ఉంట చెక్ అది ట్రీట్మెంట్ అక్కడ వరకే బాగా అయిపోద్ది అనుకున్నప్పుడు వాళ్ళు అద్దాలిచ్చి ప్లస్ అద్దాలిచ్చి అక్కడికి వెళ్ళి మందులు ఏర్పాటు చేసి దానివల్ల బాగా అయిపోయింది లేకపోతే సో ఆపరేషన్ చేయాల్సి వస్తే కూడా బికాస్ దే మేడ్ మెనీ ఆపరేషన్స్ వాళ్ళు చేయించి ఏర్పాటు చేశారు దానివల్ల చాలామంది బాగుపడ్డారమ్మా ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ సర్వీసెస్ ఆఫ్ మై సర్వీసెస్ అండ్ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ పాలసీస్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ మీద అంటే బీఆర్ఎస్ ప్రతిపక్షాలు వాళ్ళు చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకటి నిరుద్యోగం రెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వట్లేదు జస్ట్ చూపించి వదిలేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు అది శుద్ధ అబద్ధం అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే కాకపోతే ఈనాడు మా కేటీఆర్ గారు వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చాలా జాబ్స్ వాళ్ళకు వచ్చాయి ఆ జాబ్స్ ఇక్కడ చూసిన మంచి జాబ్స్ ఉన్నాయి ఎవ్రీబడీ విత్ హ్యాపీ విత్ దేర్ జాబ్స్ నౌ జాబ్స్ టీఆర్ఎస్ వల్లే రాలేదు అనడం మాత్రం చాలా తప్పు కొంతమంది నాయకులు పనిగట్టుకుని బద్నాం చేయడం చేస్తున్నారు కానీ బికాస్ కంపేర్ టు అదర్ డేస్ గతంలో కంటే ఈసారి మంచి ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ సార్ ఇప్పుడు నేను మనకు ఎలక్షన్ నామినేషన్ వేసే ముందు నేను గ్రౌండ్ రిపోర్టింగ్ చేశాను దాంట్లో వచ్చిన ప్రధాన విమర్శ ఏంటంటే మీ పైన గంగపుత్రులకే చేస్తారు మిగతా వాళ్ళం ఏం కావాలి అని అంటారు వారికి మీరేం సమాధానం చెప్తారు చూడమ్మా నాకు గంగపుత్రులు కులము అని ఎప్పుడు పట్టించుకోను నేను ఐ మీన్ లీడర్ ఫర్ ఎవ్రీబడి అన్ని కులాలు కలిపి ఓట్లు వేస్తే ఎమ్మెల్యే గెలిచాను అంతేగానీ నేను ఎవరిని విస్మరించే ప్రసక్తి లేదు అది కావాలని పని కట్టుకొని చెప్పిన కథ కావచ్చు వాళ్ళు కావాలని బద్నాంజాలు చేసిన కథలు కావచ్చు కానీ నేను మీరు అడగండి ఎవరైనా కానీ నా దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు అందరికీ అట్నే పనిచేస్తున్నాను సార్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ కూడా ఫామ్లోకి వచ్చింది ఇప్పుడు దాని తరపున అంజనీ యాదవ్ వారు నిలబడ్డారు పూసరాజు గారు ఇప్పుడు వీరిద్దరు మీకు కాంపిటీషన్ అనుకుంటున్నారా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో నాకు కాంపిటీషన్ కానే కాదు నేను వన్ నేనే ఉంటా 2, 3, 4, 5, 6 తర్వాత వాళ్ళు రావచ్చు కానీ నాతో తట్టుకునే పరిస్థితి వాళ్ళకి లేదమ్మా ఓకే సార్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో గెలుస్తున్నాను కంపల్సరీ లాస్ట్ టైం మెజారిటీ కంటే ఎక్కువ మెజార్టీ గెలుస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా సార్తో మాట్లాడాం అంటే మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు అలాగే ఖచ్చితంగా గెలుస్తాము అలాగే ఈ నియోజకవర్గంలో నేను చేసిన సేవలు ఈ ప్రజలు మరువరు అలాగే నేను గంగపుత్రులనే కాదు అన్ని కులాల వారిని నేను కంటబెట్టుకొని ఉంటాను అని చెప్పేసి మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు సో చూద్దాం ఈ 30 తారీఖున ఈ నెల 30 తారీఖున ఎలక్షన్స్ అయితే అలాగే డిసెంబర్ 3 తారీఖున రిజల్ట్స్ వస్తాయి ఏంటన్నది అప్పుడే తేలిపోతుంది ఇది ఇక్కడి సమాచారం కెమెరామెన్ జహంగీర్తో హారిక న్యూస్ 360